వర్షాలు రావడం, నదులలో కృష్ణా గోదావరిలో నీళ్ళు వస్తుండడం శుభ సూచన. నదీ జలాలను పూర్తి స్థాయిలో వాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో 33 ప్రాజెక్టులు ప్రారంభం చేసి చాలా ప్రాజెక్టులకు 80% పూర్తి చేసి ఇప్పటికే 8-9 ప్రాజెక్టులు పూర్తి చేసిన సంగతి మీకు తెలిసింది. ప్రాజెక్టులకు ఇతర భాష చెప్పడం నా పని కానీ కాంగ్రెస్ పార్టీ పని కానీ ఎప్పుడూ లేదు. కానీ దురదృష్టం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రకరకాల భాషలు చెప్తూ స్వార్థం కోసం, అవినీతి కోసం ప్రాజెక్టులను బూచిగా చూపెట్టి చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడ చూపెట్టాల్సిన అవసరం. ప్రాణహిత చేవలను కాదని, కాళేశ్వరం అని సెంటిమెంట్ తోటి 38,000 కోట్ల ప్రాజెక్టే నిరర్ధకమని చెప్పి అధికారంలోకి వచ్చినాక సంవత్సరం వరకు ప్రాణహిత చేవలకు జాతీయ హోదా కావాలన్న పెద్ద మనిషి రాత్రికి రాత్రే డిజైన్ మార్చి ఇది 1980 నుంచి ఇంతవరకు గ్రావిటీ కెనాల్ తయారైపోయింది, అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావాల్సిన అవసరం, ఇది కాదని ఇక్కడ నీళ్లు తక్కువగా ఉన్నాయని, కాళేశ్వరం ఇక్కడ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ తర్వాత ఎల్లంపల్లి ఇక్కడికి నీళ్లు కింది నుంచి తీసుకొస్తామని మాట్లాడి సరే, ఇది వివాదాంశమైన ఒక మాట ఇక్కడ మాట్లాడుకోవచ్చు. చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అనుకుంటారు, ఎందుకంటే తుగ్లక్ నిర్మించిన వ్యక్తి కేసీఆర్ అయ్యారు. ఈరోజు ఆయన ఎత్తిపోసిన నీళ్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎత్తిపోసి, ఈరోజు వర్షాకాలం కాబట్టి నీళ్లు వస్తూ ఉంటే ఈ బ్యారేజీలు నిండి గేట్ ఓపెన్ చేసి ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలోకి పంపించే విధంగా తయారైన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకటి నేను అగ్రి అవుతాను, ట్రయల్ రన్ వేరు, జలాశయాలు నింపడం వేరు. నింపిన నీళ్ళలో వరద వస్తే నింపిన నీళ్లతో పాటు ఎత్తిపోసిన నీళ్లను కూడా సముద్రంలోకి పోయే పరిస్థితులు తీసుకొచ్చిన మూర్ఖత్వపు ఆలోచనలు ఎవరికి వస్తాయో నాకు తెలియదు. ట్రయల్ రన్ అంటే 1 గంట 2 గంటలు నడిపి చూడొచ్చు, కానీ ఎల్లంపల్లి ఈ గోదావరి నీళ్లకు ఒక కేంద్ర బిందువు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రారంభం చేసి 2013 నాటికే పూర్తి స్థాయిలో ఈ బ్యారేజ్ నింపడం జరిగింది. 24-25 టీఎంసీ నీళ్లు ఇక్కడి నుంచి మిడ్ మానేరుకు రావాలి. ఇది గోదావరి నీళ్లు ఎస్ఆర్ఎస్పీ ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఈ పంపింగ్ ద్వారా 6, 7, 8 ప్యాకేజీలతో పంపింగ్ చేసి వరద కాలువ నుంచి మీట్ మానేరుకు రావాలి. ఈ పనులు ఏవైతే ఉన్నాయో, 3 లిఫ్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ప్రారంభం చేసి 40% పూర్తి చేశాం, దాదాపు 8-9,000 కోట్లు ఇంక్లూడింగ్ ఈ కేంద్రాలు. ఇది వేరే అంశం, తర్వాత మాట్లాడదాం. ఇక్కడి నుంచి ఇక్కడికి రాందే, ఇది పూర్తిగా అందే, కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు ఉన్న 3 పంపులు పూర్తి కాకముందే ఈ 3 పూర్తి చేసి కాళేశ్వరం అని ప్రచారం చేసుకొని కాళేశ్వరం నీళ్ళు వస్తాయన్నాడు. కాళేశ్వరం నీళ్ళు ఎంతవరకు తెచ్చాడు? ట్రైలర్లో ఇక్కడ దాకా తెచ్చాడు, ఇది నింపాడు. కానీ వరద వచ్చేసరికి ఇవన్నీ నిండి ఇక్కడ సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి వచ్చాడు. ఈ వ్యవస్థ పూర్తి కాకముందే కింది నుంచి నీళ్లు తీసుకురావడంలో ఔచిత్యం ఏమిటి అనేది మొదటి ప్రశ్న. వర్షాకాలంలో పైనుంచి నీళ్లు వచ్చే సందర్భంలో కింది నుంచి నీళ్లు తీసుకొచ్చి స్టోర్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అనడానికి సమాధానం చెప్పాలి అని చెప్తున్నాం. ట్రయల్ వేరు, నీటి వినియోగం వేరు. ఈ నీళ్ళని ఎక్కడ పడతావా? మిడ్ మానేరుకి రాకపోతే ఏ ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందా? కాళేశ్వరం మాట్లాడుతున్నాం. ఎల్లంపల్లి పూర్తయ్యి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని జాతికి అంకితం చేయలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఉన్న శిలాపాలకాన్ని ధ్వంసం చేసి మౌన సాక్షిగా మిగిలిపోతున్నారు. మ్యూట్ వీక్నెసెస్.
రెండో తప్పు అయితే అత్యంత ఎక్కువ ఖర్చు పెడుతున్న సందర్భాన్ని మేము ఆరోపిస్తున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ పౌరం మేము కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వీటన్నిటి ప్రాజెక్టులు మొత్తం 8,050 కోట్లు ఖర్చు పెడితే 32.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ అవుతుంది అని 2017 అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినప్పటికీ కూడా, సంవత్సరానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా, గత 4.5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టినా ఈ 8,050 కోట్లు ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టకుండా దీని మీద పెట్టాడే మహానుభావుడు ఇమీడియట్కి 50,000 కోట్లు. ఈ తరం క్షమించదు, ప్రజలు క్షమించరు. నీ అవినీతి కోణం బట్టబయలవుతుందని భయానికి రాజకీయ కోణంలో ప్రచార కోణంలో పబ్బం పెట్టుకుంటున్నాం, చెల్లదది. అందుకే ఇక్కడ దాదాపు 160 టీమ్స్ తీసుకొని గ్రావిటీ ద్వారా వచ్చేది, కిందిరాకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. ఇది ఒక వివాదమైన అంశం, ఇది ఒక ఐరావతం, తెలియదు చూడడానికి కనపడుతుంది కానీ ఉపయోగం లేదు. అట్లాగే కాళేశ్వరం ఒక ఐరావతం, అన్ఫార్చునేట్లీ చెప్పాల్సి వస్తుంది. అందుకే మేము అడుగుతున్నాం, చర్చలకు రమ్మంటున్నాం, చర్చలకు రమ్మంటున్నాం. ఎక్కడయ్యా నిపుణుల మాట విన్నావా? నీ వ్యవస్థ మాటలు వింటున్నావా? అదే వ్యవస్థ కదా ఈరోజు చూడండి. తెలంగాణ ఇంజనీర్ల ఫోరం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ రాసిన రిపోర్ట్స్ మీకు ప్రభుత్వానికి ఇచ్చినాయి. అదేవిధంగా ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న వ్యవస్థ ద్వారా గణాంకాలు ప్రచురించబడ్డాయి. ఎక్కడ? మేడిగడ్డ వద్ద ఏ నెలలో ఎన్ని నీళ్ళు వస్తాయి, అదేవిధంగా ఈ 9 హెట్టి వద్ద ఏ నెలలో ఎన్ని నీళ్ళు వస్తాయి, ఇవన్నీ ఉండగా నీళ్లు వచ్చేది తెలిసి కూడా ఎల్లంపల్లి దగ్గర వర్షాకాలంలో సెప్టెంబర్ చివరి నాటికి ఎన్ని నీళ్ళు వస్తాయనేది తెలిసి ఉండి కూడా ఆ వచ్చిన నీళ్ళనే పూర్తి స్థాయిలో వాడుకోలేనటువంటి, పూర్తి చేయనటువంటి వ్యవస్థ ఉంటే కింది నుంచి పూర్తి చేసి ఇక్కడికి నీళ్లు తీసుకొస్తారని గంభీరాలు మలకడం, ఇది 70,000 పుస్తకాలు చదివిన తెలిసి ఎట్లా? ఇంజనీరింగ్ వ్యవస్థ ఒప్పుకుంటుందా? మీ నిర్ణయం దాదాపు 20-25 టీఎంసీల నీళ్లు మీరు పైకి లిఫ్ట్ చేశారు, మళ్ళీ ఆ నీళ్లు అదనంగా నీళ్లు నిద్ర వచ్చే నీళ్లు కిందికి పోతున్నాయి సముద్రంలోకి. ఈ ప్రక్రియ ఇంజనీరింగ్ వ్యవస్థ ఒప్పుకున్నదా? మీరు మాట విన్నారా? నిపుణుల మాట విన్నారా? మేమంటే రాజకీయ కోణంలో మాట్లాడుతున్నాం అంటారు, మేమంటే దుర్బుద్ధి అంటారు. అందుకోసం మూర్ఖత్వపు ఆలోచనలు పక్కన పెట్టండి, వ్యవస్థ ద్వారా పనులు సాగించండి. ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి ఎన్ని నీళ్ళు వస్తాయి. సెప్టెంబర్ వరకు వచ్చే నీళ్లను ఈ వ్యవస్థ ద్వారా వాడుకుంటే ఏదో నువ్వు చేసినప్పటికీ కింద నుంచి తర్వాత తీసుకురావచ్చు నీళ్ళు. ఈ మాట నేను రాజకీయ కోణంలో అనాల్సింది కాదు, దుమ్మెత్తిపోయాను. ఒకవేళ మీరు పూర్తి చేసినారు కాబట్టి అక్కడి నుంచి నీళ్లను అక్టోబర్ నుంచి ఇక్కడ నీళ్లు రాని నేపథ్యంలో వచ్చే నీళ్లను అవసరమైతే పంపిణీ చేయగలిగితే ఇవన్నీ నీళ్లు వాడుకుంటే ఇక్కడ దాదాపు 150 నీళ్ళు వస్తాయి ఇక్కడికి ఎల్లపల్లికి. ఈ నది ద్వారానే వచ్చే నీళ్లను పూర్తి స్థాయిలో వాడుకున్న తర్వాత మీకు 9 రెట్లు కానీ ప్రాణహిత కానీ తీసుకోవచ్చు. అందుకోసం సాంకేతిక వివరాలు సామాన్య జనానికి తెలివై కాబట్టి సాంకేతిక విషయాలను దాచి నిపుణులను సంప్రదించకుండా, వ్యవస్థను సంప్రదించకుండా, అవకాశం ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతూ అవినీతిని గబ్బుపుచ్చుకోవడానికి ప్రచారం చేసే కార్యక్రమాలే నీ కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. కాళేశ్వరం నీళ్లు మిడిమాలయానికి ఎప్పుడు వస్తాయే? వర్షాకాలంలో తెస్తావా? ఈ నీళ్లను సముద్రంలో బోధిస్తావా? నీ ఆటలు కట్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. చర్చలకు రమ్మంటున్నాం ఏ ప్రాజెక్టు దగ్గర ఇట్లా ఎందుకు దాటేస్తావు? మీరే వచ్చారు కదా 5:48 జూబ్లీ హాల్లో కృష్ణా వాటర్ మీద. నేను ఒప్పుకున్నానే, మీరు ఏ ఒక్క విషయంలో ఒప్పుకోవడం లేదే. అవినీతిని గప్పిపుచ్చుకోవడానికి చేసే కార్యక్రమాలు తప్ప, ప్రచార పర్వంతో పబం కట్టుకోవడానికి తప్ప నీ వ్యవస్థను ఊడిపోతుంది. ఇంకొక పిచ్చి పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లను తొమ్మిది ఏడు నుంచి కానీ సరే ఇప్పుడు ఇక్కడి నుంచి అంటాడు ఈ నీళ్ళని తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి కెనాల్లో తీసుకొస్తే ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు మొదటి దశలో కూడా నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఎన్టీపీసీకి నీళ్ళు ఇవ్వడమే కాకుండా లోయర్ మానేర్ డ్యాంలో నీళ్లు నింపుకునే అవకాశం, తద్వారా ఎస్ఆర్ఎస్పి రెండో దశకు నీళ్ళు ఇచ్చే అవకాశం, 34.5 టీఎంసీల నీళ్లు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలువలో వేసి వీటిని లోయర్ మానేర్ ఈయన తెలివితేటలు చూడండి, ఇది తీసేసి ఈ నీళ్లను ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంత ఎత్తుకు ఎస్ఆర్ఎస్పిలో కలిసి ఆ నీళ్లను మళ్ళీ కాలువ ద్వారా తీసుకొస్తాడట. ఎవడైనా ఇంకితగా ఉన్నాడు ఒప్పుకుంటారా? కింద నీళ్లను కింద వాడుకునే కామన్ సెన్స్ లేకుండా కింది నీళ్లను పైకి పంపి మళ్ళీ అదే నీళ్లను అదే కాలువ ద్వారా తీసుకురావడం ఏ మేరకు న్యాయసమ్మతమో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మీరు సమాధానం చెప్పలేకనే దాటవేస్తున్నారు, ప్రచారంతో పబ్బం గడుపుకొని ప్రజలకు నమ్మబలుపుతున్నారు. నిపుణులను రమ్మనండి, మేము వస్తాం. మాకు నిపుణులంత జ్ఞానం లేకపోవచ్చు, వివరాలు లేకపోవచ్చు, కానీ అనుభవం ఉంది. మీ అనుభవాలు రాత్రికి రాత్రి వస్తాయి. 30 సంవత్సరాల ప్రజా జీవితంలో తెలంగాణ ప్రాజెక్టు గురించి మాట్లాడని మీరు రాత్రికి రాత్రి ప్రాణహితం వద్దని, చెవులకు నీళ్ళు వద్దని, అంబేద్కర్ పేరు వద్దని, కాళేశ్వరం దేవుని పేరు పెట్టుకొని పబ్బం కట్టుకుంటున్నావు కదా, చర్చలకు రా. ఇప్పటికైనా మేల్కొలుపు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను.